सो इक राष्ट्र व्याप्त बीजेपी नेता महाधरण पैस्थिफी मन कच्छंद सो इक डबल बेड्रूम मैं फैट प्रस्तम मिथुन रेड्डी गार शादर खा संबंधी मिथुन रेड्डी गतम राष्ट्र अध्यक्ष फैटा प्रयत्चर सो ई रोज धरना सो एम पालन टीआरएस प्रभुत्वम ఏ విధంగా ప్రజలను మబ్బెబెట్టి మోసాలు చేసి ఒక పథకం కాకపోతే ఇంకొక పథకం అని చెప్పి వాళ్ళని ఊరించి మబ్బెబెట్టి ఇది చేస్తున్నారో అవి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రజలకు అసలు సిసలేన కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఏమున్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏమున్నాయి ఆ కేంద్ర ప్రభుత్వ డబ్బులని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా డైవర్ట్ చేస్తుంది ఏ విధంగా వాళ్ళను ఎట్లా మింగుతున్నారు అనేది ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ద్వారా ఖచ్చితంగా తీసుకోపోబోతున్నాము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సమస్య తీసుకోండి ఎన్ని రోజుల నుంచో ఎన్ని 9 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అన్నారు ఇదే నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రాలలో దాదాపు 10 లక్షల ఇల్లులు ఆల్్రెడీ ఇచ్చేశారు కానీన ఇప్పటికి చూస్తే 20,000 ఇల్లులు దాకనే శాంక్షన్ అయినట్లు గుర్తు ఎవరైతే కమిషన్ ఉంటారో ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఉంటారో వాళ్ళకు కమిషన్ బేసిస్ లో నీకు అలాట్మెంట్ అయ్యింది నాకు ఇంకో 3 లక్షలు అప్పుడు నీకు డబుల్ బెడ్ రూమ్ అలాట్ చేస్తాం అన్న నాయకులకు ఈ రోజు డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నారు అసలు సిసలైన పేద ప్రజలకు అర్హులకు డబుల్ బెడ్ రూమ్లు ఎక్కడ అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఆలోచించండి సమగ్ర సర్వే అని చేసిండు కేసీఆర్ గారు చేసి మొగొల్ల దగ్గర దళిత బంధు అనుకుంటా బీసీ బంధు అనుకుంటా వివిధ పదకాలు చెప్పి మొగొల్ల దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత భూమి ఉంది అనేది ఒక సేకరణ తెచ్చుకుండు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్న డేటా వాళ్ళకి కావాలి ఈ రోజు ము అర్జున ఇల్లు కట్టుకొని ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాలుగా ఒక కేసీఆర్ దగా ప్రభుత పార్టీ ప్రశ్నిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముందు చేసుకోవడం మెత్తిపోయడమే కాన్సెప్ట్ పెట్టుకుంది రుణము ఇక మైనారిటీ బంధాని బీసీ బంధాని దళిత బంధే ప్రజలకు అవసరమైన సంక్షేమ ఇవన్నీ పేర్ల వరకే ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే ఇవన్నీ బతికే రోజులు అయిపోయినాయి కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ చూస్తేనేమో ఖజానా ప్రభుత్వం ఇచ్చే నిధులు మొత్తం డైవర్ట్ చేసి పాడేసిండ్రు లేకపోతే ఎట్లా సృష్టించాలి కొత్త కొత్త కమిషన్ ఎట్లా దొబ్బాలి అనేది ప్రభుత్వం ఇస్తుంది చెప్పిన పథకాలన్నీ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంపై చిన్న చూపు చూస్తుంది సరైనటువంటి నిధులు కేటాయించట్లేదు అంటూ హరీష్రావు కామెంట్ చేస్తారు కదా అట్లా చూసుకో హరీష్రావు గారు ఈ మధ్యలో ఇవన్నీ చెప్తున్నా కదా పబ్లిక్ ని ప్రజలని ఎట్లా మబ్బెట్టాలి ఎందుకంటే కేంద్రము క్లిగా మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 3 గంటల ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి ఏ విధంగా వేరే రాష్ట్రాలకు కూడా చేసేది మన రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ విధంగా నిధులు ఎట్లా సనరు ఏ విధంగా ఇచ్చినారు అని చెప్పి 3 గంటల ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రజలకు అర్థం చెప్పడం జరిగింది ఇప్పుడు కేవలం కేసీఆర్ ఏం చేస్తుండు డిస్ప్లే రాజకీయాలు చేస్తుండు ఎట్లా డైవర్ట్ చేసేయాలి ఎట్లా మనము వేరే కొత్త కాంట్రాక్ట్లు సృష్టించాలి మనము కమిషన్లు చేసుకోవాలి ప్రతిదీ నేను చెప్తున్నా కదండి ఎలక్షన్లు స్టంట్లు మాత్రమే పబ్లిక్ ఇప్పుడు ఒక గ్రామంలో 3 ఇచ్చిండ్రు అనుకోండి అది కూడా అర్హులకు కాదు కమిషన్ ఇచ్చిన వాళ్ళకి 3 ఇచ్చిండ్రు అనుకోండి పక్కనోడు రెడీ కాడా అమ్మా ఈ రోజు కాకపోయినా రేపన్న మాకు వస్తుందేమో అని అంటే గాలిలో రొట్టె ఎగ్గుతుండు గాలిలో రొట్టె ఎగ్గి కింద కుక్కల పంచాయతీలు వెరుతుండు మాకొస్తది అని ఆశ వెరుతుండు ఇట్లా నడుస్తుంది ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ఒకే నెలలో 4 భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తుంది బీజేపీ ఎట్లాంటి ప్లాన్స్ తో ముందుకు పోతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చే నాయకులు గాని
ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు గాని సమీక్ష చేసుకుంటూ రేపొద్దున మా యొక్క నాయకులకు గాని యువకులకు గాని కార్యకర్తలకు గాని మాకు కూడా భవిష్యత్ ఇది కార్యక్రమాలు ఇవ్వబోతున్నది మేము కూడా రకరకాలు ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పి 75 ఏళ్ల సంవత్సరాల మన భారత ఇండిపెండెన్స్ ని మనం చేయబోతున్నాము దానికి కూడా రకరకాల కార్యక్రమాలు మాకు ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాలతో పాటు 9 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు తెచ్చిన్రో ఆ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించండి అని చెప్పి మాకు కార్యకర్తలకు నాయకులకు చెప్పడం జరిగింది అదే విధంగా మేము ప్రజల్లోకి కూడా వెళ్ళిపోబోతున్నాం ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్తా ఉంది భవిష్యత్తులో భారీ 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 బహిరంగ సభలు ప్లాన్ చేస్తా ఉంది మేము కూడా భవిష్యత్తులో భారీ బహిరంగ సభలు లేకపోతే ఇక ఇతరితర కార్యక్రమాలు ఏర్పాటు మిథున్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి